हेलो वेलकम बैक टू माय चैनल फेस क्लीनअप मिनी फेशियल 10 मिनट्स 10 टू 15 मिनट्स फर्स्ट क्लीन का फेस वॉश चेसुकोनी तर्वाता क्लींजिंग मिल्क तीसुकोनी जस्ट इला 2-3 मिनट्स इला चेयडम वल्ल कोंचेम सॉफ्ट अवुतुंदी फेस जस्ट लाइट गा తర్వాత దీన్ని వాష్ చేయదు ఒక క్లాత్ గాని ఇలా కాటన్ ప్యాడ్ గాని తీసుకొని ఇది నీట్ గా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ అయిపోయింది కదా నెక్స్ట్ నేను గుడ్ వైబ్స్ నుంచి పొప్పాయ స్క్రబ్ ఈ స్క్రబ్ తీసుకుంటున్నాను కనిపిస్తుందా ఓకే పై స్మెల్ రాదు కానీ బాగుంది సో అది నేను మాట్లాడడానికి అవ్వడం లేదు ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టాను ఇలా మసాజ్ అను సారీ ఇలా స్క్రబ్బింగ్ ఒక 5 మినిట్స్ మీకు ఎక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి
చాలామంది ఐస్ క్యూబ్స్ యూస్ చేస్తారు, నేను ఐస్ క్యూబ్స్ యూస్ చేయను. సమ్మర్లో అయితే యూ లైట్గా, అది కూడా రోజ్ వాటర్ ఐస్ ట్రేలో వేసి ఐస్ క్యూబ్ కింద చేస్తాను. ఇప్పుడు ఈ రోజ్ వాటర్ ఇలా పంప్ కొంచెం స్ప్రే చేసి ఇలా లైట్గా ఇది ఏంటంటే స్ట్రోక్స్ ఇవ్వము, ఇది స్క్రబ్బింగ్ కదా, జస్ట్ ఓకే 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్కి జస్ట్ నెక్కి ఒక 2 మినిట్స్ చాలు. ఓకే 2 మినిట్స్ అయిపోయింది. ఇలా కాటన్ ప్యాడ్ తీసుకోండి ఫస్ట్. క్లాత్ తీసుకొని తడి క్లాత్ తీసుకొని నీట్గా ఫేస్ అంతా
మరి గట్టిగా రఫ్ చేయొద్దు. చూసారా, ఇప్పుడు స్టీమింగ్ పెడతాను ఫేస్కి. ఓకే, అది ఎక్కువ గాలి వస్తుంది బాల్కనీలోకి, అందుకే అది స్టీమ్ సరిగ్గా తీసుకోవట్లేదు. కాటన్ ప్యాడ్ కొంచెం హాట్ వాటర్లో ఇలా కాటన్ ప్యాడ్ ఇలా హాట్ వాటర్లో డిప్ చేసి ఇలా ఇలా పెట్టండి. ఆ స్టీమ్కే వచ్చేస్తుంది. ఇంకొకసారి పెడుతున్నా. ఓకే, ఈ స్టీమ్ సరిపోతుంది. నెక్స్ట్ ఇలాంటి స్టిక్ తీసుకోండి. ఇది మీరు ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతుంది. ఇది బ్లాక్ హెడ్స్ వైట్ సెట్ తీసేది. కొంచెం దీన్ని హాట్ వాటర్లో ఓకే ఇలా ఓకే. నాకు ఇందులో క్లియర్గా లేదు, మీరు అలా చూసుకుంటే చేస్తాను చూడండి. ఎలా వస్తుందో మళ్ళీ హాట్ వాటర్లో ఒకసారి డిప్ చేసి
మీకు ఇంకెక్కడైనా ఉండిపోయి రావట్లేదు అనిపిస్తే సేమ్ మళ్ళీ కాటన్ ప్యాడ్ హాట్ వాటర్లో ఉంచి మళ్ళీ ఒకసారి స్టీమ్ ఇలా పెట్టేసేయండి. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో వచ్చేస్తాయి. ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారు ఇక్కడ ఉంది కొంచెం. వచ్చేసింది. ఒకసారి రోజ్ వాటర్ చూసారా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాను. సేమ్ గుడ్ వైబ్స్ ది పప్పాయ ఫేస్ ప్యాక్, పప్పాయ. ఇది స్క్రబ్. ఇది ఫేస్ మాస్క్. ఇది నేను అప్లై చేస్తాను ఫేస్కి. జస్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని 15 మినిట్స్ డ్రై అయిపోతుంది. అప్పుడు రోజ్ వాటర్ స్ప్రే చేసి కొంచెం లైట్గా మసాజ్ చేసి రిమూవ్ చేసేసుకోవడమే ఫేస్ ప్యాక్. ఓకే, ఇది మొత్తం డ్రై అయిపోయింది. ఇలా రబ్ చేసుకుంటూ ఇలా 2 మినిట్స్ రబ్ చేసేసి ఇది క్లీన్ చేసే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. చూసారా, ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇదే అండి, సింపుల్గా మనం ఇంట్లోంచే క్లీనప్ చేసుకోవచ్చు. మీరు బ్లీచ్ చేసుకున్న తర్వాత ఎప్పుడూ ఫేస్ని అలా వదిలేయద్దు. చూసారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేశానో అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇవి నేను మ్యాక్సిమం purple.com లోనే తీసుకున్నాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.